కృష్ణ ఆ ఊరు వచ్చి 2 వారాలకి పైగానే అయింది. ఆ చుట్టుపక్కల ఉన్న 5-6 ఊళ్ళకి ఇదే హాస్పిటల్. దీన్ని దయానిధి తాతగారి కాలంలో ఆయన భార్య పేరిట కట్టించాడు. ఆయన హయాంలో బాగానే సాగింది. తర్వాత దయానిధి తండ్రికి దీని మీద శ్రద్ధ తగ్గింది. దయానిధి పెత్తనం వచ్చేసరికి మరీ మూలపడింది. దయానిధికి ఎంతసేపు రాజకీయాల మీద మోజు. ఊరు కాస్త పెద్దదే. ఊరిలో ఉన్న మిగతా వ్యక్తులకు కూడా హాస్పిటల్ బాగు చేసుకుందామన్న శ్రద్ధ లేదు. ఉన్నవాళ్ళు జబ్బులు వస్తే దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి కాంపౌండర్ మాణిక్యమే గతి. చాలామంది ఆయుష్ గట్టిగా ఉంటే ఏ మందు అవసరం లేదు అని గాఢమైన నమ్మకంతో జబ్బుల్ని భరిస్తారు. కృష్ణని చూసి ఊళ్ళో అంతా దయానిధి గారికి ఏ బంధువు అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత కానీ అతను డాక్టర్ అని తెలియలేదు. తెలిసినా వాళ్ళు లక్ష్య పెట్టలేదు. ఈ బస్తీ డాక్టర్లను నమ్ముకుంటే జీవితాలు గడవవు. ఈరోజుంటే రేపటికి అడ్రస్ తెలియకుండా పోతారు. ఉన్న ఆయుర్వేదం వరదాచారి ఒక్కసారి ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారని తెలిస్తే మళ్ళీ ముఖం చూడకుండా ఏడిపించుకుని తింటాడు. అందువల్ల డాక్టర్ వచ్చాడన్నా హాస్పిటల్కి రావడం లేదు. వీరయ్య ద్వారా ఈ వివరాలు విన్న తనే ఇళ్ళకి వెళ్ళి రోగుల్ని చూడటం ప్రారంభించాడు. చుట్టుపక్కల గ్రామాల్లో కొన్నిటికి పడవల మీద వెళ్ళేవాడు. కొన్ని ఊళ్ళు రోడ్డు బాగుండి వెళ్ళటానికి వీలుగా ఉంటే సైకిల్ మీద వెళ్ళేవాడు. కృష్ణకి ప్రొద్దుట్నుంచే సాయంత్రం వరకు ఊళ్ళు తిరిగి రావటం, రోగుల్ని చూడటం ఈ పనితోనే సరిపోయేది. వీరయ్య ఇంటి నుంచి అతనికి భోజనం వచ్చేది. ఉదయం వెళ్ళిన అతను సాయంత్రం అవుతుండగా కాలువ ఒడ్డు వెంట సైకిల్ మీద వస్తుంటే చల్లటి గాలికి అతని మనసు హాయిగా సేద తీరుతున్నట్టుగా ఉండేది. ఈ పల్లెటూరులో మనుషులు కొంతమంది చాలా తెలివిగలవాడు, అతి గడసరి వారు అయినా చాలా వరకు అమాయకులు, మూర్ఖులును. మొట్టమొదట కృష్ణ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడలేదు. అతన్ని చూడగానే ముఖాలు పెడచరంగా తిప్పేవారు. కాంపౌండర్ మాణిక్యం వాళ్ళకి నచ్చ చెప్పి మందులు తీసుకునేట్టు చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చాడు. కృష్ణ ఒకటే నిశ్చయించుకున్నాడు, ఇదివరకు వచ్చిన డాక్టర్ల వల్ల వాళ్ళకి ఈ డాక్టర్ ఉండడు అనే నమ్మకం పాతుకుపోయింది. అందువల్ల వాళ్ళు తన దగ్గరికి రారు, తనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం వేళల అప్పుడప్పుడు కృష్ణ సైకిల్ మీద పొరుగురు నుంచి వస్తుంటే మోటార్ సైకిల్ మీద రివ్వున వెళుతూ గిరి ఎదురయ్యేవాడు. హలో డాక్టరు, నమస్కారం అని అరిచేవాడు. కాంపౌండర్ మాణిక్యం ద్వారా తెలిసినది ఏమిటంటే దయానిధికి మతి చాంచల్య ఉన్న చెల్లెలుంది. ఆ చెల్లెలికి మేనత్తో కొడుకైన గిరిని ఇచ్చి దయానిధి పెళ్లి చేశాడు. గిరికి పని పాట లేదు, తిరుగుతూ ఉంటాడు. ఊరిలో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ తను దయానిధి బావమరిదినని అధికారం చలాయిస్తూ ఉంటాడు. ఊరిలో ఎవరికి అతన్ని ఎదిరించే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ ఊళ్ళోని హాస్పిటల్, స్కూలు, పాలకేంద్రాలు అన్నీ దయానిధి కుటుంబం ఊరి వారికి ఏర్పాటు చేసిన దయాధర్మాలే. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని ఏమీ అనకూడదని పెద్దవాళ్ళు పిల్లలకి నూరిపోయటం పరిపాటి. అందువల్ల గిరి ఆ ఊరందరికీ తలనొప్పైనా కిమ్మనకుండా భరిస్తారు. గిరికి తోచదు, అతను అలిగినప్పుడల్లా దయానిధి ఏదో ఒక లంచం పెడుతూ ఉంటాడు. ఈ మధ్య అతనికి మోటార్ సైకిల్ కొన్నాడు. దాని మీద గిరి పనున్నా లేకపోయినా చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సాయంత్రం వేళ కృష్ణ అప్పుడే పక్క ఊరు నుంచి వచ్చి స్నానం చేసి కాఫీ తాగుతున్నాడు. ఇంతలో వాకిట్లో బర్రుమంటూ వచ్చి మోటార్ సైకిల్ ఆగింది. గిరి లోపలికి వచ్చాడు. డాక్టర్ గారు, పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అన్నాడు. కృష్ణ మెడికల్ జర్నల్స్ చూపించాడు. గిరి వాటిని చూసి గిరాట్ కొట్టినట్టు పారేస్తూ, ఛట్, ఇవి నాకేం అర్థమవుతాయి, ఇంకేం పుస్తకాలు లేవా, ఆడపిల్లల బొమ్మల పుస్తకాలు అన్నాడు. లేవు అన్నాడు కృష్ణ చిరాక. నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది అన్నాడు గిరి. అతను అందరినీ నువ్వే అంటాడు. అతని ప్రవర్తనలో అహం, దర్జా ఉట్టిపడుతుంటాయి. ఎందుకు అన్నాడు కృష్ణ. హాయిగా సిటీలో చదువుకున్నవాడివి, అక్కడే ఉండక ఈ పల్లెటూరు ఎందుకు వచ్చావో తెలియదు. ఇక్కడేం తోస్తుందని? తోచకపోవడం అనేది పనిలేని వాళ్ళకి. అంటే నేను పనిలేని వాడినా అని నేను అనలేదే అన్నాడు కృష్ణ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనని అనుకోకు. గిరి గురువుగా చూసి వెళ్ళిపోయాడు. ఆయనతో మీరేం మాటలు పెట్టుకోకండి బాబు అన్నాడు వీరయ్య. నేనెక్కడ పెట్టుకున్నాను వీరయ్య, అతనే పనిగట్టుకు వచ్చి మాట్లాడుతుంటే అన్నాడు కృష్ణ. గిరిని చూస్తుంటే కృష్ణకి చిరాగ్గానే ఉంటుంది. మాట్లాడితే హాస్పిటల్కి వస్తాడు, ఇంటికి వస్తాడు, సోది పెడతాడు. ఒక చెంప తను పని మీద వెళ్ళాలని తొందరగా ఉంటే అతన్ని వదిలించుకోవటం ఒక సమస్యగా ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి. పనిలేని మనిషి చుట్టుపక్కల వాళ్ళకి తలనొప్పిగా తయారవుతాడు. హాస్పిటల్కి సున్నం వేయించమని కృష్ణ దయానిధికి కబురు చేశాడు. ఇప్పుడు వేయించడం ఎందుకు? ఎలాగూ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అప్పుడు వేయిస్తాను అని జవాబు పంపాడు. ఆయన ఏ పని చేసినా
దానికి లాభం ఏముంటుంది అని ఆలోచించే ధోరణి. ఇక్కడ చేస్తున్న ఈ ఉద్యోగంలో సుఖం ఉంది, శాంతి ఉంది, అన్నింటికన్నా గొప్ప సంతృప్తి ఉంది. కానీ కొన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. అవి భరించగలగటం నేర్చుకోవాలి. మా చెల్లెలు కొడుక్కి నిన్నటి నుంచి బాగా జ్వరంగా ఉంది బాబు, ఒకసారి తమరు మా ఇంటికి దయచేస్తే అన్నాడు వీరయ్య. అదేమిటి వీరయ్య, నిన్నటి నుంచి జ్వరమైతే నాకెందుకు చెప్పలేదు, పద. కృష్ణ లేచి బయలుదేరాడు. జలుబు దగ్గు మిరియాల కషాయం తాగితే తగ్గిపోతుంది అనుకున్నాను బాబు అన్నాడు వీరయ్య. కృష్ణ ఏమీ అనలేదు, వీరయ్యతో అతని ఇంటికి బయలుదేరాడు. వీరయ్య ఇల్లు పూరిపాక కాలువ ఒడ్డునుంది. ఇంటి ముందు పేడకుప్ప పోసి ఉంది. ఇంకో పక్క గేదెలు కట్టేసున్నాయి. పేడవాసన వస్తుంది. అంతటా దోమలు ఎగురుతున్నాయి. శుభ్రత లేని పరిసరాలు. దానిలో వంట చేస్తున్నట్టున్నారు. పొగ వస్తోంది. మంచం మీద పిల్లాడు కంగు కంగున దగ్గుతున్నాడు. వీరయ్య భార్య కృష్ణను చూడగానే నొలక మంచం తెచ్చి వేసింది. కృష్ణ కుర్రాన్ని పరీక్ష చేశాడు. జ్వరం 103, దగ్గు జలుబు బాగా ఉన్నాయి. కృష్ణ మందులు తీసిచ్చాడు. జ్వరం తగ్గే వరకు ఇంటిలో నుంచి కదలనీయకు అని చెప్పాడు. ఇంటి ముందు ఆ పేడ తీయించేసాయి వీరయ్య అన్నాడు కృష్ణ లేస్తూ. పిడకలు చేస్తాం బాబు, ఎప్పుడూ ఉండదు అన్నాడు వీరయ్య. కృష్ణకి వాళ్ళకి చెప్పడం దండగా అనిపించింది. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. ఈ దుర్గంధం, మురికిలో పెరగటం, బ్రతకటం వాళ్ళకు అలవాటు అయిపోయింది. వర్షం వస్తే ఆ పేడ మీద నుంచి నీళ్లు కారి ఇంటి ముంగిట వరకు వస్తాయి. దోమలు ఈగలు రాజ్యమేళ్తాయి. వీరి శరీరాల్లో అపారమైన రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోగాలు లేకుండా నెట్టుకొచ్చేస్తారు. కృష్ణకి వీళ్ళందరికీ అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు వ్యాధులను ఎలా పెంచి పెద్ద చేస్తాయో, ఏ రాత్రి బడో పెట్టి చదువు చెప్పాలన్నంత ఆవేశంగా అనిపిస్తుంది. అంతలోనే తనను తాను నిలవరించుకుంటాడు. వీరయ్య భార్యను పిలిచి మా ఆడది బాబు అంటూ చూపించాడు. పిల్లలు అన్నాడు కృష్ణ. లేరు బాబు, దేవుడు కనికరించలేదు అన్నాడు వీరయ్య. వీరయ్య భార్యకి పిల్లలు అన్న మాట వినగానే కళ్ళల్లో బాధ రెపరెపలాడింది. కళ్ళ వెంట బొటపొటా నీళ్ళు వచ్చేశాయి. కృష్ణ వీరయ్యని భార్యని క్షణకాలం మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ బాగా ఆరోగ్యంగానే ఉన్నారు. వయసు ముదిరే ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటికి తిరిగి వస్తుండగా వీరయ్య అన్నాడు, ఎన్నో పూజలు చేశాం, తాయెత్తులు కట్టుకున్నాం, దానాలు చేశాం, మాకు ఒక కాయ కాయలేదు అన్నాడు. డాక్టర్కి చూపించలేదా వీరయ్య అడిగాడు కృష్ణ. చూపించలేదు బాబు, దానికి సిగ్గు అన్నాడు. కృష్ణకి అర్థమైంది. పూజల వల్ల, మందుల వల్ల శరీరంలో ఉన్న లోపాలు సరికావని ఆమెకు తెలియదు. తెలిసినా చెప్పడం వీరయ్యకి రాదు. కృష్ణ వీరయ్య ఇంటి నుంచి తిరిగి వస్తున్నాడు. దోవలో బండి రత్తాలు ఇల్లు ఉంది. రత్తాలు కూతురికి బాగా జ్వరంగా ఉంది. 2 రోజుల క్రిందట హాస్పిటల్కి తీసుకువస్తే చూసి మందిచ్చాడు. మళ్ళీ మర్నాడు తీసుకువచ్చి చూపించమని చెప్పాడు. రత్తాలు రానే లేదు. రత్తాలు ఉదయం బండి కట్టుకుని వెళితే రేవు దగ్గర నుంచి ఊళ్ళోకి, ఊళ్ళో నుంచి రేవు దగ్గరికి తిరుగుతూనే ఉంటాడు. ఇంకే పనైనా చేయాలంటే నాకు చెడ్డ విసుగు అంటూ జ్వరం వచ్చిన కూతుర్ని చూసి విసుక్కుంటూ, పిల్ల చచ్చినాళ్ళు చెప్తే వినరు, వానలో తడుస్తారు అన్నాడు. రత్తాలు మర్నాడు మళ్ళీ రానే లేదు. మాణిక్యాన్ని అడిగితే జ్వరం అలాగే ఉంది బాబు అన్నాడు. కృష్ణ రత్తాలు పాక దగ్గరకు వచ్చి రత్తాలు అంటూ కేక పెట్టాడు. లేడు. ఇంట్లోంచి మొరటుగా ఉన్న కంఠం గావుకేకతో సమాధానమిచ్చింది. కృష్ణకి ఉండాలో వెళ్ళిపోవాలో తెలియలేదు. బస్తీలో పుట్టి పెరిగి వచ్చిన అతనికి ఈ పల్లెటూరి వాళ్ళ మర్యాద మన్ననలు ఏమిటో సరిగ్గా తెలియవు. ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని చూస్తే తరలు దించుకుని తప్పుకుని వెళ్తారు. తను ఎంత డాక్టర్ అయినా వాళ్ళ మర్యాదలని అతిక్రమించకుండా ప్రవర్తించాలని కృష్ణకి బాగా తెలుసు. ఇంటి మగవాళ్ళు లేకుండా ఇంట్లోకి వెళ్ళటం మర్యాద కాదు. అతను క్షణం తడపటాయించి చిట్టి అని పిలిచాడు. ఎవరు? శరీరం అంతా తలుపు చాటికి చేర్చి ముఖం మాత్రం బయటికి పెట్టి ఒక ఆమె తొంగి చూసింది. కృష్ణను చూడగానే, చిట్టి లేదు, బడికిపోయింది అంది. జ్వరం తగ్గిపోయిందా? తగ్గిపోలేదు. పంతులమ్మ పరీక్ష రాయకపోతే కొడుతుందట, అందుకని అట్లా జ్వరం పెట్టుకునే ఎగేసుకుంటూ వెళ్ళింది. సరే, కృష్ణ బయలుదేరాడు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఆ పిల్లకి ఫ్లూ, అది తగ్గకుండానే స్కూల్కి వెళ్ళింది. ఆ జ్వరం అక్కడున్న మిగతా పిల్లలకు అంటుతుంది. ఆ పిల్లల ద్వారా ఇళ్ళకి వెళ్ళి పెద్దవాళ్ళకు వస్తుంది. వీళ్ళకివేమీ తెలియవు. అతను సైకిల్ మీద వస్తుంటే బస్తాలున్న బండి తోలుకుని వస్తూ రత్తాలు ఎదురయ్యాడు. కృష్ణ సైకిల్ ఆపి నిలదీసినట్టుగా అడిగాడు. రత్తాలు, చిట్టిని స్కూల్కి వెళ్ళనివ్వద్దంటే ఎందుకు పంపించావు? ఏం చేయను బాబు, పంతులమ్మ గారంటే మా అందరికీ భయమే. స్కూల్కి పిల్లలు రాకపోతే ఆవిడ మమ్మల్ని తిడుతుంది, రూపాయి జుల్మానా కట్టమంటుంది. ఎవరా పంతులమ్మ? జ్వరంగా ఉన్న పిల్లని కూడా స్కూల్కి రమ్మంటుందా? ఆ, తల ఊపాడు రత్తాలు. అదిగో ఆ వీధిలోనే బడి, మీరు వెళ్ళి చూడండి, చిట్టి అక్కడే ఉంటుంది, 3వ క్లాస్లో కూర్చుని ఉంటుంది.
కృష్ణకి ఒళ్ళు మండింది. పిల్లలు స్కూల్కి రాకపోతే రూపాయి జుల్మానా చెల్లించాలా? అమాయకులైన తల్లిదండ్రులని దోచేయటానికి ఇదో వంక. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. 180 మంది అమాయకులు మూర్ఖులును, మిగతా 20 మంది తెలివిగలవాడు. అయితే ఏదో రకంగా వీళ్ళని దోచుకుంటుంటారు. ఈ పంతులమ్మ వారిలో ఒకటి కాబోలు. పిల్ల స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా అంటే వీళ్ళు పిల్లలకి జ్వరం వచ్చినా సరే బడికి పంపి తీరుతారు. రూపాయి కట్టాలంటే అమ్మో రూపాయి అనుకుంటారు. కృష్ణ సరాసరి స్కూల్కి వచ్చి సైకిల్ ఆపాడు. ఎలిమెంటరీ స్కూల్ అది. ఎదురుగ్గా 3వ తరగతి అని బోర్డు వెళ్లాడుతున్న చోటు నుంచి 6వ ఎక్కం బిగ్గరగా పిల్లలంతా కలిసి అరుస్తున్నట్టుగా చెప్తున్న ధ్వని వినిపిస్తోంది. కృష్ణ సైకిల్ దిగి చరచరా లోపలికి వెళ్ళాడు. అక్కడ మొదటి వరుసలో చిట్టి నిలబడి ఉంది. ముక్కు నీళ్లు కారుతుంటే తుడుచుకుంటూ ఎక్కం వల్లే వేస్తోంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖం వడిలి నీరసంగా ఉంది. చిట్టి, కృష్ణ పిలిచాడు. కృష్ణ గుమ్మంలోకి రాగానే పిల్లలంతా ఎక్కమాపి అతని వైపు చూడసాగారు. ఇలారా అన్నాడు. చిట్టి పంతులమ్మ వైపు చూసింది. ఆమె వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆరోగ్యంగా చామన ఛాయగా ఉంది. ఎవరు మీరు అంది. నేను ఈ ఊరికి డాక్టర్ని. చిట్టికి ఫ్లూ. మీరు స్కూల్కి రాకపోతే రూపాయి జరిమానా వేస్తారనే భయంతో చిట్టి స్కూల్కి వచ్చింది. మేడం, మీరు టీచర్, పిల్లలకి విద్య చెప్పే గురువు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగాలని చూడటం ఘోరం. అతని వైపు ఆ యువతి నిర్విణురాలైనట్టు చూసింది. అతను చరచరా లోపలికి వచ్చాడు. చిట్టిని చేయి పట్టుకుని యువతలకి తీసుకురాబోయాడు. ఆగండి, ఆ అమ్మాయి అరిచినట్టుగా అంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, దేవుడు అవనీయండి. ఇది నా క్లాసు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడ నుంచి పిల్లని తీసుకువెళ్లే అధికారం మీకు లేదు. చిట్టి, నువ్వు వెళ్ళి నీ చోట్లో కూర్చో. ఆజ్ఞాపించినట్టున్న ఆ స్వరం వినగానే చిట్టి కృష్ణ చేయి వదిలించుకుని వెనక్కి తన చోటికి పరిగెత్తబోయింది. కృష్ణ చిట్టి చేయి పట్టి ఆపాడు. మేడం, నేను డాక్టర్నని చెప్పాను. మీరేం చేస్తున్నారో తెలుసా? చిట్టిని ఇక్కడ ఉంచి చిట్టికి ఉన్న ఈ ఫ్లూ మిగతా ఈ పిల్లలందరికీ అంటుకునేలా చేస్తున్నారు. చిట్టి క్లాస్కి రాకపోతే మీకు రూపాయి చెల్లించవలసి ఉంటుంది. అంతేగా, ఇదిగో మీ రూపాయి. కృష్ణ జేబులో నుంచి రూపాయి తీసి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. అవమానపూర్వకంగా ఉన్న ఆ మాటలు, ఆ రూపాయి చూడగానే ఆ యువతి ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రగా కందిపోయింది. నేను రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నానని మీకెవరు చెప్పారు? ఊళ్ళో అందరూ చెప్పారు. ఊళ్ళో అందరూ? అమ్మాయి కళ్ళు పెద్దవి చేసింది. ఆ కళ్ళల్లో కోపం లాంటిది కసుమంది. మీ భయం లేకపోతే చిట్టి ఇంత జ్వరంతో స్కూల్కి వచ్చేదా? ఆ అమ్మాయి ముందుకు 2 అడుగులు వేసి చిట్టి వైపు చూస్తూ, చిట్టి నువ్వు చెప్పు, స్కూల్కి ఎందుకు వచ్చావు? అప్పటికే క్లాస్లో పిల్లలంతా ప్రాణాలు ఉగ్గబట్టినట్టు భయంతో చూస్తున్నారు. చిట్టి ఏడవటం మొదలుపెట్టింది. చెప్పు, ఎందుకు వచ్చావు? గద్దించింది. చిట్టి కళ్ళు నిలుముతూ, మరే ఇంటి దగ్గరుంటే పిన్ని పనిచేయమంటుంది, నీళ్లు తోడమంటుంది, ఇల్లు ఊడవమంటుంది, నాకు చేతులు నొప్పి, అందుకనే నేను వచ్చాను. ఆ యువతి విన్నారా అన్నట్టు కృష్ణ వైపు చూసింది. కృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. ఆ యువతి కృష్ణను చూస్తూ, చిట్టికి తల్లి లేదు, రత్తాలు 2వ భార్య పరమగయ్యాలి. చిట్టి ఇంటి దగ్గరుంటే జ్వరమన్నా వినకుండా చాకరీ చేస్తుంది, అందుకని చిట్టి స్కూల్కి వచ్చి కూర్చుంటుంది. ఆ యువతి క్లాస్లో ఉన్న పిల్లలందరినీ కలయి చూపిస్తూ, వీళ్ళంతా లేనివాళ్లే, పిల్లల్ని ఇంటి దగ్గర పనిచేస్తూ పెద్దలు స్కూల్కి పంపరు, అందుకని నేను జరిమానా అంటూ భయపడతాను. అంతేకాని డబ్బు లాగాలని కాదు. ఈసారి నివ్వెరపోవటం కృష్ణవంత అయింది. అతను ఆ యువతిని అప్పుడే ప్రప్రథమంగా చూసినట్టు చూశాడు. ఆమె వేషధారణ అతి సామాన్యంగా ఉంది. ముఖంలో అందం కంటే ఆరోగ్యం ఎక్కువగా కనిపిస్తోంది. తీరైన తలకట్టు, పొడుగాటి ముక్కు, కళ్ళు మాత్రం నిర్భయంగా నిజాయితీని ఆసరా చేసుకున్న దృఢమైన మనస్తత్వం కలిగిన మనసుని ప్రతిబింబింపచేస్తున్నట్టుగా ఉన్నాయి. చిట్టి వాళ్ళ నాన్నకి నేను గట్టిగా చెప్తాను, చిట్టికి 2 రోజులు సెలవు ఇవ్వండి అన్నాడు అతను. ఈసారి అతని కంఠంలో చిరాకు మాయమై మర్యాద ప్రతిధ్వనించింది. చిట్టి చేత పని చేయించరు అనే భరోసా మీరు ఇవ్వగలిగినట్టయితే తీసుకువెళ్ళండి. అలాగే చిట్టి, నీ పుస్తకాలు తీసుకుని వెళ్ళు. చిట్టి వెనక్కు వెళ్ళి పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ అనేసి వెళ్ళబోతుంటే ఆ అమ్మాయి వెనక నుంచి ఇదిగో అంటూ పిలిచింది. కృష్ణ వెనక్కు తిరిగాడు. మీ నోటు, టేబుల్ మీద రూపాయిని చూపించింది. కృష్ణ అది తీసుకుని జేబులో పెట్టుకుని, ఐఎమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. మీరు డాక్టర్ కాబోలు. డాక్టర్ అయిన వ్యక్తి ఎప్పుడూ తొందరపడి మాట్లాడకూడదు, ఆవేశం అసలే పడకూడదు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ మాటల్లో చొరక అతని మనసుకు బాగానే తగిలింది. అతను చిట్టిని తీసుకుని యువతలకు వచ్చేశాడు. అతనికి చివరిలో ఆమె అన్న మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అతనికి కోపం రాబోయింది, కానీ వెంటనే నవ్వొచ్చింది.
తను నిజంగానే తొందరపడ్డాడు. ఎవరో అన్న మాటలు పట్టుకుని గబాల్లో మాట జారాడు. ఆ అమ్మాయి చక్కగా తిప్పికొట్టింది. అతను చిట్టిని తీసుకువచ్చి మాణిక్యానికి అప్పచెప్పాడు. చిట్టికి జ్వరం తగ్గే వరకు తన ఇంట్లో ఉంచే ఏర్పాటు చేశాడు. రత్తాలు ఈ మాట విని సంతోషించాడే తప్ప అభ్యంతరం చెప్పలేదు. మా ఆడదాని నోరు చెడ్డది బాబు, నోరే అయితే పర్వాలేదు కానీ చేయి కూడా జాడిస్తూ ఉంటుంది అన్నాడు. మాణిక్యం టీచర్ గురించి చెప్పాడు. ఆ అమ్మాయి పేరు రాధ, తండ్రి చిన్నప్పుడే పోయాడు, మేనమామ దగ్గర పెరుగుతోంది, తల్లి ఉంది, బిఏ పాస్ అయింది, వేరే చోటికి ఉద్యోగానికి తల్లి వెళ్ళనీయలేదు, అందుకని ఈ ఊళ్ళోనే ఈ ఎలిమెంటరీ స్కూల్లోనే ఉద్యోగం చేస్తోంది ఆమె. రాధ తండ్రి కూడా ఉపాధ్యాయుడే. అబ్బో, పరమేశ్వర్ మాస్టర్ అంటే ఊళ్ళో వాళ్ళకి ఇప్పటికీ హడలే. అంత ఖచ్చితమైన కోపిష్టి స్వభావం, కానీ మళ్ళీ ఎంతో పరోపకారి. రాధకి తండ్రి కోపం అంతగా రాకపోయినా ఆయన డిసిప్లిన్, పరోపకారితనం బాగా వచ్చింది. పరమేశ్వర్ మాస్టారి కూతురైన రాధ అంటే ఆ ఊరిలో అందరికీ గౌరవమే. గౌరవాభిమానాలని ప్రాణప్రదంగా, డబ్బుని తృణప్రాయంగా చూసే వంశం అది. మంచం మీద పడుకుని పేపర్ చూస్తున్న కృష్ణ కళ్ళ ముందు ఆ అమ్మాయి ముఖం కదిలింది. ఆ అమ్మాయిని తను రూపాయికి కక్కుర్తి పడే స్వభావంగా చిత్రించి మాట్లాడగానే ఆ కళ్ళు కస్సుమంటూ లేచిన అభిమానం అతనికి మరీ మరీ గుర్తుకొస్తుంది. ఈసారి ఎప్పుడైనా కలిస్తే మనస్ఫూర్తిగా మరోసారి క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాడు అతను. సాయంత్రం అయింది. కృష్ణ పక్క ఊరికి వెళ్ళి బ్యాగ్ చేత పట్టుకుని నడిచి వస్తున్నాడు. సైకిల్ పాడైంది, రిపేర్కిచ్చాడు. 2 రోజుల నుంచి అతను చుట్టుపక్కల గ్రామాలకు కాలినడకనే వెళ్తున్నాడు. కాలో ఒడ్డును నడిచి వస్తుంటే అతనికి ఎంతో సేద తీరుతున్నట్టుగా ఉంటుంది. ఒక్కోసారి సైకిల్ మీద వస్తుంటే రకరకాల పక్షులు గుంపులుగా వెళ్తూ కనిపిస్తాయి. కృష్ణ ఒక పాదం భూమి మీద ఆనించి ఆకాశం వైపు తలెత్తి చూస్తూ నిలబడిపోతాడు. అతని మనసు స్వేచ్ఛగా, సంతోషంగా ఆ పిట్టల్లానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. కృష్ణ వస్తుంటే ఎదురుపడ్డ పల్లెవాళ్ళు, రైతులు పలకరిస్తూనే ఉంటారు. అతను తల వంచుకుని నడిచి వస్తుంటే కిలకిలలు వినిపించాయి. అతను తిరిగి చూశాడు. అక్కడ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని అమ్మాయిలు కిలకిల్లాడుతూ, కబుర్లాడుతూ పైకి గట్టెక్కి వస్తున్నారు. కృష్ణను చూడగానే డాక్టర్ గారే, డాక్టర్ గారు అంటూ గుసగుసలు వినిపించాయి. కృష్ణ తలెత్తి చూశాడు. ఎదురుగా వస్తున్న అమ్మాయిల్లో సీతాలు కూడా ఉంది. నెత్తిన పచ్చగడ్డి మోపు, కుడి చేతిలో టిఫిన్ క్యారియర్ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే కృష్ణ నవ్వుతూ డాక్టర్ గారు బాగున్నారా అని పలకరించాడు. సీతాలు చూసి సిగ్గుపడిపోయింది. చేత్తో 2 చెంపలు వేసుకుని, క్షమించాల బాబు, నాకు మీరెవరో తెలియక వాగేశాను అంది. ఇందులో క్షమించేటంత తప్పేముందని, నేనందరికీ వైద్యం చేస్తే నువ్వు నాకు వైద్యం చేశావు అంతేగా. సీతాలు మళ్ళీ గబగబా చెంపలేసుకుంది. మీరు ఆ మాట అనకండి బాబు, నేను మీరెవరో దారిన పోయే పెద్ద మనిషి అనుకున్నాను అంది. కృష్ణ నవ్వాడు. పక్కనున్న అమ్మాయి సీతాలను చూపిస్తూ, దీని మాట నమ్మకండి బాబు, ఈ సిగ్గంతా దొంగేశమే, మా వాళ్ళందరికీ డాక్టర్ బాబుకి నేను వైద్యం చేశానంటూ గొప్పలు కొట్టుకుంటుంది అంది. ఛట్, పో నువ్వు, తన్నేస్తా జాగ్రత్త, సీతాలు బెదిరించింది. నీ పసరు వైద్యం ఏమిటో నాకు కూడా నేర్పు సీతాలు అన్నాడు కృష్ణ నవ్వుతూ. మీరంటే చదువుకున్నోళ్ళు, పెద్దోళ్ళు, నాకేం తెలుస్తుంది అంది సీతాలు. నడు నడు, సీకటవుతోంది, ఇంటికి పోయి అన్నం వండాల, ఇంకో అమ్మాయి తొందర చేసింది. అందరూ బిలబిలా వెళ్ళిపోయారు. కృష్ణ ఊరి వైపు నడిచాడు. అతను ఇంటికి వచ్చేసరికి హాస్పిటల్ తలుపులు తెరిచి ఉన్నాయి. అతను ఆదుర్దాగా అక్కడికి వెళ్ళాడు. గిరి స్నేహితులతో కూర్చొని పేకాడుతున్నాడు. కృష్ణకి ఒళ్ళు మండింది. ఇక్కడ పేకాట ఆటం ఏమిటి అన్నాడు. ఇప్పుడు నీ పేషెంట్లు రారుగా, నీకేమిటి ఇబ్బంది, నిర్లక్ష్యంగా అన్నాడు గిరి. రాకపోతే మాత్రం ఇది హాస్పిటల్, క్లబ్ కాదు. అది నీకంటే బాగా మాకే తెలుసు, కానీ ఈ హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మేము వాడుకోవచ్చు. ఇంకో మాట మాట్లాడావంటే మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని కూడా ఆడగలను, జాగ్రత్త, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకు అన్నాడు. అతనితో వాదించి ప్రయోజనం లేదు. హాస్పిటల్ తాళం చెవులు అతనికి ఎందుకు ఇచ్చావు? కృష్ణ మాణిక్యాన్ని కేకలేశాడు. ఏం చేయనండి, ఇవ్వకపోతే నేను ఈ ఊళ్ళో బ్రతకగలనా అన్నాడు మాణిక్యం. కృష్ణ మన్నాడు దయానిధి గారికి ఈ విషయం ఉత్తరం రాసి పంపించాడు. తాళం చెవులు మాణిక్యం దగ్గర ఉండనీయకుండా తను తీసుకున్నాడు. సాయంత్రం గిరి వచ్చాడు. తాళం చెవులు ఇమ్మని అడిగాడు. కృష్ణ ఇవ్వనని అన్నాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గిరి కాళ్ళు బాదుకుంటున్నట్టుగా వెళ్ళిపోయాడు. మన్నాడు దయానిధి కృష్ణను పిలిపించాడు. చూడు, నువ్వు చేసిన పని సరైంది కాదని నేను అనటం లేదు, కానీ గిరితో ఏదైనా చెప్పదలుచుకుంటే నాతో నువ్వు చెప్పు, అతనితో ఘర్షణ పడద్దు, ఊళ్ళో నవ్వులాటగా ఉంటుంది. మా దగ్గర పనిచేయడానికి వచ్చిన వ్యక్తికి మాకు పొసగటం లేదు అని ఎవరైనా అంటే ఆ మాట నాకు చాలా కష్టం కలిగిస్తుంది. ఆయన మాటలు మృదువుగానే ఉన్నా
వాటిల్లో కొరడా చురకలాంటి వాడితనం ఉంది. ఆ మర్నాటి నుంచి గిరి పేకాట దేవాలయం మండపం మీదికి మారింది. అక్కడ దేవాలయానికి వచ్చే ఆడవాళ్ళని ఏదో ఒకటి అనటం, నవ్వటం, ఊళ్ళో వాళ్ళు ఇది పట్టించుకున్నట్టే వెళ్ళిపోతారు. ఆ రోజు కృష్ణ వీరయ్య చెల్లెలు కొడుకుని చూడటానికి వెళ్ళాడు. వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య భార్య ఇంకో యువతి కూర్చుని ఉన్నారు. వీరయ్య భార్య చెప్తుంటే ఆ యువతి ఉత్తరం రాస్తోంది. కృష్ణను చూడగానే వీరయ్య భార్య కుర్చీ తెచ్చివేసింది. వీరయ్య చెల్లెలు కొడుకుని చూసి మందులిచ్చాడు. అతనికి టీవీ ఏమోనని అనుమానంగా ఉంది. వీరయ్య రాగానే తన దగ్గరికి పంపించమని చెప్పాడు. ఆ యువతిని రాధగా గుర్తించాడు అతను. రాధ పలకరించలేదు. అతను లేచి వచ్చేటప్పుడు నమస్తే, చిట్టి ఎలా ఉంది అని అడిగాడు. కులాసాగానే ఉంది, ముఖం తిప్పుకుంటూ జవాబు చెప్పింది. అతను యువతలకు వచ్చేశాడు. రాధ పెడముఖం అతనికి రవంత బాధ కలిగించింది. తను ఆ రోజున తొందరపడి మాట్లాడినందుకు సారీ చెప్పుకున్నాడు. కానీ ఆమె మర్చిపోయినట్టు లేదు. 2 రోజుల అనంతరం సాయంత్రం కృష్ణ సైకిల్ మీద వస్తున్నాడు. గేదెలు ఆవులు మందగా వెళుతున్నాయి. అతను సైకిల్ దిగక తప్పలేదు. నడిపించుకుంటూ మెల్లగా వస్తున్నాడు. ఇంతలో స్కూల్ వైపు నుంచి రాధ వచ్చింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకున్నారే తప్ప పలకరించుకోలేదు. ఇరువురు నడుస్తున్నారు. కృష్ణ తనే పలకరించాడు. బాగున్నారా? బాగున్నాను, ఒక్కసరిగా అంది. మళ్ళీ కొద్ది దూరం ఇద్దరూ మాట్లాడలేదు. మళ్ళీ కృష్ణే అడిగాడు, వర్షాకాలం వస్తే స్కూల్లో వాన కురుస్తుందేమో కదూ? కురుస్తుంది. మీకు నా మీద కోపం పోనట్టుంది కదూ? రాధ మాట్లాడలేదు. నేను ఆ రోజు తొందరపడి మాట్లాడాలని ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను క్షమించాలి. ఎందుకంటే నా స్వభావం ఎవరిని కించపరిచేది కాదు. రాధ మాట్లాడలేదు. మౌనంగా ముందుకే చూస్తూ నడుస్తుంది. గేదెలు ఆవులు వెళ్ళిపోయాయి. కృష్ణ సైకిల్ ఎక్కి ముందుకొచ్చేశాడు. అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు తేలిగ్గా ఉంది. నేను క్షమాపణ చెప్పేశాను. ఇక ఆ అమ్మాయి నా వైపు కన్నెత్తి చూడకపోయినా నాకు బాధలేదు. ఆమెని పనిగట్టుకుని పలకరించాల్సిన అవసరం నాకు లేనేలేదు అనుకున్నాడు. కృష్ణ మధ్యలో కేసులు చూసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి అయింది. ఇంటికి వస్తుంటే వీధి చివరి నుంచి కేకలు తిట్లు వినిపిస్తున్నాయి. కృష్ణ సైకిల్ అట్టుకోనిచ్చి అక్కడ ఆపాడు. సీతాలు ఏడుస్తూ వస్తుంది. ఏమిటి సీతాలు అని అడిగాడు. చూడండి బాబు, యదవ సచ్చినోళ్ళు ప్రెసిడెంట్ గారికి జున్నుపాలు ఇచ్చి వస్తుంటే చీకటిగా చూసి చేయి పట్టుకుని లాగారు. ఎవరు? ఇంకెవరున్నారు? ఈ ఊరికి శనిగ్రహాలు, ఆ గిరిగాడి స్నేహితులు, ఆ జులాయి విధవలే. చీకటి పడిన తర్వాత ఎందుకు ఇలా తిరుగుతావు? ప్రెసిడెంట్ గారి భార్య జున్నుపాలు తెమ్మంటే తీసుకువెళ్ళా. నువ్వెందుకు వెళ్ళావు? ఎవరికైనా ఇచ్చి పంపకపోయావా? నాకెవరున్నారు? నౌకర్లా చాకర్లా? అన్ని పనులు నేనే చేయాలా? మీ అమ్మ నాన్న లేరా? వాళ్ళు ఆ దేశం వెళ్ళి చాలా ఏళ్ళైంది. ఆకాశం వైపు చూపిస్తూ అంది. పదా, ఇంటి దగ్గర దించొస్తాను. వద్దులే బాబు, నేను వెళ్తాను. మీరు మళ్ళీ అంత దూరం రావాలి. పర్వాలేదు, నేను వస్తానులే. అతను సైకిల్ దిగి నడవసాగాడు. మాటల మధ్య తెలిసిందేమంటే సీతాలు ఇరుగు పొరుగు ఇళ్లలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ తన మంచితనంతో వారి అండను బ్రతుకుతూ ఉంటోందని. సీతాల్ని దించి వస్తుంటే అతనికి జాలి వేసింది. వయసులో ఉన్న పిల్ల, నా అనే అండ లేకుండా బ్రతకటం కష్టమే. సీతాలుకి నోటి దురుసు ఎందుకు వచ్చిందో అతనికి ఇప్పుడు అర్థమైంది. కృష్ణ టేబుల్ దగ్గర కూర్చుని హాస్పిటల్కి తీసుకురావాల్సిన మందులు, ఇంజెక్షన్లు, మాణిక్యం లిస్ట్ చెప్తుంటే రాస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. మరండి, శాంతమ్మ గారికి చీర అంటుకుని ఒళ్ళు కాలిపోయిందండి. ఆవిడ స్పృహ లేకుండా పడిపోయారు. డాక్టర్ గారిని తొందరగా తీసుకురమ్మంటున్నారు అంటూ వగరుస్తూ చెప్పాడు. కృష్ణ, మాణిక్యం ఇద్దరు చేస్తున్న పని ఆపి గబగబా వెళ్ళారు. కొబ్బరి చెట్లున్న పెంకుటిల్లది. లోపల ఆవరణ నిండా ఆడామగ జనం మూగి ఉన్నారు. అందరూ తలో రకంగా మాట్లాడుతూ రణబడ ధ్వనిగా ఉంది. కృష్ణను చూడగానే, అరుగో డాక్టర్ గారు వచ్చారు అంటూ తప్పుకుని దావెచ్చారు. కృష్ణ స్పృహ తప్పి ఉన్న ఆవిడ్ని పరీక్ష చేస్తుంటే అక్కడున్న వాళ్ళు మాణిక్యానికి చెప్తున్నారు. కారపూస చేస్తున్న ఆవిడ దేనికో లేవబోయేసరికి కొంగంటుకుంది. చూస్తుండగానే మంటలేచింది. కుచ్చిళ్ళు అంటుకుపోయాయి. పక్కనున్న పని మనిషి చప్పున అక్కడున్న తొట్టిలో నీళ్లు తెచ్చి ఆవిడ నెత్తి మీద గుమ్మరించింది. అందువల్ల ప్రమాదం తప్పిపోయింది. లేకపోతే ఒళ్ళంతా కాలిపోయేదే. ఆ కంగారులో ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది. కృష్ణ ఆవిడ్ని పరీక్ష చేశాడు. కాళ్ళకి చేతులకి కాలి గాయాలయ్యాయి. అవి ప్రమాదభరితమైనవి కావు. నీళ్లు పడటం వల్ల బొబ్బలు తేలొచ్చు. కృష్ణ ఆమెను బండిలో ఎక్కించి హాస్పిటల్కి చేర్పించాడు. హాస్పిటల్లో మాణిక్యం బెడ్ సిద్ధం చేసి చకచక కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. కృష్ణ ఆవిడకి ఇంజెక్షన్స్ చేశాడు. గాయాలకి కట్లు కట్టాడు. ఆవిడకి కొద్దిసేపటికి మెలకు వచ్చింది. బుజ్జి బుజ్జి అస్పష్టంగా అంది.
ఎలా ఉన్నారు? కృష్ణ పలకరించాడు. బుజ్జి, ఆవిడ ఏడుపు గొంతుతో పిలిచింది. మెలకు వచ్చిందా? మిమ్మల్నే, కృష్ణ తట్టి పలకరించాడు. ఆవిడ కళ్ళు తెరిచింది. ఎదురుగా కూర్చుని ఉన్న అపరిచిత యువకుణ్ణి, ఆ పరిసరాలని అయోమయంగా చూసింది. మామగారు ఎలా ఉన్నారు? మాణిక్యం గట్టిగా అడిగాడు. నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అయ్యో బుజ్జి, ఒకసారి ఏడ్చేసింది. భయపడకండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు మందిచ్చారు, తగ్గిపోతుంది. ఇంతలో అడుగుల చప్పుడు, చీరల రెపరెపలు వినిపించాయి. కృష్ణ తిరిగి చూశాడు. నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ల మధ్య రాధ ఉంది. రాధ ముఖం చాలా ఆదుర్దాగా ఉంది. లోపలికి రాగానే మంచం మీద పడుకుని ఉన్న శాంతమ్మను చూడగానే అమ్మా అంటూ పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ రాధను చూడగానే లేచి పక్కకు తొలగి నిలబడ్డాడు. అమ్మా ఎలా ఉంది? మంచం మీద కూర్చుని ఆవిడ్ని పట్టుకుంటూ అడిగింది. ఆవిడ కళ్ళు తెరిచింది. బుజ్జి అంటూ బావురు మంది. రాధ కళ్ళనీళ్లు బిగబట్టుకుంటూ ఆవిడ్ని బుజ్జగించసాగింది. వెంట వచ్చిన ఆడవాళ్ళు కూడా ఆవిడ్ని, ఇంకా నయం, దేవుడు మిమ్మల్ని చల్లగా చూశాడు, ప్రాణగండం తప్పిందనుకోండి, మీ రాధ అదృష్టవంతురాలు అంటూ సముదాయించసాగారు. అయ్యో, కారపూస దొడ్లోనే వదిలేశాను, ఆ పాడు నల్ల కుక్క అక్కడే చస్తుంది, ముట్టుకుందో ఏమిటో అంటూ వాపోయింది ఆవిడ. పోనీలేమ్మా, పోతే పోయింది, నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతే చాలు అంది రాధ. మా అమ్మాయి రాధ, కృష్ణకి చూపిస్తూ చెప్పింది శాంతమ్మ. కృష్ణ చిరునవ్వుతో చూశాడు. అప్పుడు కానీ రాధ కృష్ణని గమనించలేదు. మాణిక్యం కబురు తెలియగానే తను డాక్టర్ గారు వెళ్ళి ఆవిడ ఇక్కడికి తీసుకువచ్చిన వాయనని చెప్పాడు. రాధ తలదించుకుని వింటూ ఉండిపోయింది. కృష్ణ ఆదేశానుసారం శాంతమ్మ అక్కడే 2 రోజులు ఉండటానికి నిశ్చయమైంది. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజులు ఊరిలో ఉన్న ఆడవాళ్ళు చాలామంది చూడటానికి వచ్చారు. ఆవిడ, ఈ డాక్టర్ గారు చాలా తెలివిగలవాడని, తమ 2 చేతులకి కాళ్ళకి ఆపరేషన్ చేసేసి ఆ గాయాలు తగ్గించేశాడని, లేకపోతే ఆ దెబ్బలకి తన శరీరం కుళ్ళిపోయేదని చిలవలు పలవలుగా కథలుగా వర్ణించి చెప్పింది. ఇది విని కృష్ణ నవ్వుకునేవాడు. మాణిక్యం, అబ్బా ఆపరేషన్ కూడాను, ఇంజక్షన్ ఇస్తామని వెళితే ఆ సూది చూసి పిల్లి కూరలా అయిపోతుంది కానీ అనేవాడు. శాంతమ్మ హాస్పిటల్లో ఉన్న ఆ 2 రోజుల్లో కృష్ణతో బాగానే కబుర్లు కలిపింది. కృష్ణ పద్మకి దగ్గరవాడని తెలియగానే, అరే రే, ఈ ఊరు వచ్చి ఇన్నాళ్ళై మాట మాత్రం మాకు చెప్పబోతివి అంటూ నొచ్చుకుంది. కృష్ణ ఈ ఊరు వచ్చిన కొత్తల్లో వీరయ్య ద్వారా శాంతమ్మ ఇంటి గురించి వాకప్ చేయించాడు. ఆవిడ ఊళ్ళో లేదని, బంధువుల ఇంటికి వెళ్ళిందని చెప్పాడు. కృష్ణ ఆ తర్వాత అసలు ఆ మాటే మర్చిపోయాడు. పద్మకి నేను ఇవాళే ఉత్తరం రాస్తాను, నువ్వు మాకు తెలిసిన అబ్బాయి అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది నాయన, నన్ను చావు నుంచి కాపాడావు, నువ్వు రక్షించకపోతే నాకు మా రాధ పెళ్లి చేసుకునే యోగం ఉండేది కాదు, మా రాధ దిక్కులేనిది అయిపోయేది, ఆవిడ ముక్కు చీదుతూ అంది. మీకు ఇప్పటికి 100 సార్లు చెప్పాను, మీకైన గాయాలు ప్రాణహాని కలిగించేవి కావని, నేను చేసింది చాలా స్వల్పం అన్నాడు కృష్ణ. అలా అనుకు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను, మా పక్కింటి నర్సమ్మ ఇట్లాగే ఒళ్ళు కాలిపోతే 2 రోజుల్లో ప్రాణం పోయింది, పిల్లలు దిక్కులేని పక్షులు అయిపోయారు, ఆ విషయం గుర్తుకొచ్చి మా రాధను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది, కళ్ళు ఒత్తుకుంటూ అంది. ఇప్పుడేం కాలేదుగా, ఇక బాధపడకండి మామగారు అన్నాడు మాణిక్యం. ఏమిటో నాయన, దాన్ని ఒక ఇంటిదాన్ని చేసే వరకు ఈ ప్రాణం నిలబడాలనే తప్ప బ్రతికి ఏదో బావుకోవాలనే యావ కాదు, ఇప్పటికే లక్షణంగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల, అలా పాఠాలు చెప్పుకుంటూ నన్ను పోషించాల్సిన కర్మ దానికి పట్టించానే అని కుమిలిపోతున్నాను. ఇంతలో రాధ అక్కడికి వచ్చింది. రాధని చూడగానే ఆవిడ మాటలు మింగేసింది. అయినా చివరి మాటలు రాధ చెవిన పడనే పడ్డాయి. మొదలెట్టావు సోది అంది చిరుకోపంగా చూస్తూ. అబ్బే, నేనేం మాట్లాడలేదమ్మా, డాక్టర్ గారు ఎవరో కాదు, మన పద్మకి బాగా తెలిసిన వాడేనట, మనకి ఈ విషయం తెలియనే తెలియదు సుమా, పద్మ మన దగ్గరికి వెళ్ళమని ఉత్తరం కూడా రాసిచ్చిందట, ఎంతైనా దానికి నేనంటే ఎక్కడలేని ఆపేక్ష. రాధ క్యారియర్ విప్పటం చూసి, మళ్ళీ అన్నం తెచ్చావా, ఇక్కడ అన్నం తినని చెప్పానుగా అంది. ఈ పూటకి తిను, రేపింటికి వెళ్ళిపోదాం. నేను తినలేనమ్మా, అన్నం అంతా మందుల వాసనే, కడుపులో తెములుతుంది, మీరిలా ఉపవాసాలు చేస్తే ఓపిక రాదు అన్నాడు కృష్ణ. నాకు సాయించదు నాయన, అయితే ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంచుతాను, అన్నం తినకపోతే బలానికి ఇంకా 2 ఇంజక్షన్లు ఇస్తాను అన్నాడు. ఇంజక్షన్లా, ఏం వద్దులే, అన్నం తింటానులే అంది ఆవిడ చప్పున. ఒంటి మీద స్నానం చేసి 2 రోజులయ్యింది. నీళ్లు నిప్పులు లేకుండా అన్నం తినటం మా ఇంట వంట లేదు, ఈ కాని పని ఇన్నాళ్ళకి నేను చేస్తున్నాను అంది సణుగుతూ. ఆవిడ అన్నం తినసాగింది. రాధ ఆవిడకి అన్నం తినిపిస్తుంటే
కృష్ణకి చూడముచ్చటగా ఉంది. రాధ తానే పెద్దయి, ఆవిడే చిన్న అయినట్టు కసురుతోంది. ఆవిడ చిన్నపిల్లలా మారాం చేస్తోంది. కృష్ణ మన్నాడు ఆవిడని డిశ్చార్జ్ చేసేశాడు.